ओके थैंक यू अम्मा आरवी सरला मैडम रही सारे माटा भोजन सारे माटाड़ता सरला मैडम माटाड़ता अटेना रा रे निषा माटा అయితే మా బావకొడుకు ఏమన్నాడంటే నువ్వు ధ్యానం చేయించినమ్మా తెలుస్తది వచ్చేది రాంది అన్ని తెలుస్తాయి అని చెప్పాడు నేను అనుకున్నా ఫస్ట్ కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏం తెలుస్తది అని డౌట్ పట్టిన పట్టిందాన్ని మళ్ళీ ఓకే చూద్దాం ఇది కూడా ట్రై చేద్దామని చేసేసరికి వన్ వీక్లో నేను ధ్యానం చేసిన వన్ వీక్లో పాప వస్తా అని చెప్తుంది అన్నట్టు మొన్ననే రీసెంట్లీ మా మనీ మెడిటేషన్ సెకండ్ క్లాస్లో పాప పేరు కూడా చెప్పింది అయితే మా సారు డైలీ 15 నిమిషాల కంటే ఎక్కువ చేయకపోతుండే అట్లాంటిది ఇప్పుడు డైలీ 3 అవర్స్ కూడా చేస్తున్నాడు మొన్న రీసెంట్లీ 22 అవర్స్ మెడిటేషన్ కూర్చున్నప్పుడు ఒక మెసేజ్ వచ్చింది ఏంటంటే ధ్యానం గురించి చాలామందికి తెలియదు ప్రాబ్లమ్స్లలో చాలామంది ఉన్నారు ఇప్పుడు నువ్వు ఎట్లా అయితే అరుణి దేవుడు అనుకుంటున్నావో అట్లా నువ్వు కూడా వేరే వాళ్ళకి చెప్పి నువ్వు అట్లా దేవతవి కావాలి అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ పోగొట్టాలి అని మెసేజ్ వచ్చింది అప్పటి నుండి ధ్యాన ప్రచారానికి క్లాసెస్కి అటెండ్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ తేజస్విని రేటు సంవత్సరము వారము అన్ని చెప్తే తెలుసుకో అవునా అయ్యా మూడు గంటలు లేయు తొందరగా మాకందరికి తొందరగా పప్పు భోజనం పెట్టాలా అప్పుడు వెళ్తలేవు అంటే నీ దగ్గరనే ఉంది అమ్మవారు ప్రచారం ఇక్కడ పోతుంది అది ఉండే ఎనర్జీలో ఉంది సరేనా మన మొగల పరువు నిలబెట్టు పోయిన దగ్గర ఒకసారి సఫర్ కొట్టాలి ఓకే అమ్మా థ్యాంక్ యూ అనంత సార్ ఒక రెండు నిమిషాలు మాట్లాడాలి అమ్మ లావణ్య మేడం ముద్ద ఇక్కడ కట్టి రామ్మ రా డాడీ సౌండ్ సౌండ్ ఎక్కువ పెద్ద ఎక్స్పీరియన్స్ వచ్చింది అది
ఏంటంటే కూర్చున్నా, కూర్చోగానే ఒక ఫిఫ్టీ కొండ ఎక్కుతు అభిలాష్ మాత్రం వచ్చిండు ఎక్కించుకోవడానికి మమ్మల్ని. ఎక్కుతున్నప్పుడే మొత్తం బాడీ మొత్తం ఇట్లా వన్కి వచ్చేసింది, వచ్చింది అసలు వచ్చి కూర్చున్నది కూడా నాకు స్పృహ లేదు. కూర్చున్నా పైన రండి అంటే సార్ అక్కడనే ఉన్నారు, సార్కి నమస్కారం కూడా చెప్పలేను ఆ రోజు. నేను వచ్చేసిన డైరెక్ట్ కూర్చున్నా నేను కొంచెం సేఫ్ అయిన తర్వాత అనుకున్నా మొత్తం మెలికొచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత సార్ ముందర నుంచి వెళ్ళినా కానీ సార్కి నమస్కారం చెప్పలేను ఏమనుకున్నారా సార్ అని అనిపించింది. ఇక కూర్చున్నాం కదా 10-15 మినిట్స్కే మొత్తం వేడైపోయింది, తల వేడెక్కిపోయింది, మొత్తం కళ్ళకిన వాటర్ మొత్తం అసలు నాన్ స్టాప్ ఒక 1 అవర్ 1.5 అవర్ వరకు అట్లా కాగానే కొంతసేపటి కాగానే శివుడు వచ్చిండు. శివుడు వచ్చి నేను కూర్చున్న దగ్గరనే కింద నుంచి మొత్తం మంటలు పెట్టేసిండు నాకు కింద నుండి, మొత్తం కాలిపోతుంది. ఇంకా నేను అంటున్నా ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నాకు మొత్తం నా జుట్టు అంతా కాలిపోతుంది, నేను కాలిపోతున్నా ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే, అమ్మ నీ కర్మలు కాలిపోవద్దా, నీ కర్మలు కాలిపోవాలి కదా అందుకే ఇట్లా చేస్తున్నా అంటున్నాడు. మరి చేస్తున్నావు కరెక్టే, నేను తట్టుకోలేకపోతున్నా ఈ మంటల్ని వేడి చురుకంటేనే తట్టుకోలేం, బాడీ మొత్తం తలిగిపోయింది అంటే ఏమంటున్నాడు, నీకు అట్లా మండకుండా ఉండాలంటే నేను నాట్యం చేస్తా చూడు, నువ్వు నా మీద నా నాట్యం మీదనే లీనంగా చూడు అట్లన్నా నీకు నా నాట్యం మీద పడుతుంది కదా మనకి దృష్టి అంతా అని నాట్యం చేసిండు. చేసినంత సేపు అట్లనే కాలుతూనే ఉన్నది, చూస్తున్నా మండుతున్నది, చూస్తున్నా మండుతున్నది, అయినా కానీ దృష్టి మొత్తం నాట్యం మీద పెట్టలేకపోతున్నా మండుతున్నది అంటే ఎంత పెద్ద కర్మలు ఉంటే అట్లా అది అయిపోతున్నది నాకు. ఇక అట్లా అట్లా ఒక 15 మినిట్స్ దాకా మస్తు నాట్యం చేసిండు, బ్లూ కలర్ ఉన్నది మొత్తం ఫేస్ అంతా, పొడుగుగా ఇట్లా కన్ను ఉన్నది ఇట్లా పొడుగా. ఫస్ట్ టైం నాకు ఇంత పెద్ద ఎక్స్పీరియన్స్, రావు రావు అనుకుంటే పెద్ద పెద్దవి వస్తాయి నాకు చిన్నవి కావు. అయితే అట్లా హాఫ్ అన్ అవర్ వరకు నాట్యం చేస్తూ ఉంటే కొంతసేపు అయిన తర్వాత మొత్తం కాలిపోయిన తర్వాత తల గంగ ఉంటుంది కదా శంకరుడికి, ఇక వాటర్ వచ్చి మొత్తం తల మీదకి కింది వరకు పోసేసాడు మొత్తం వాటర్, మొత్తం చల్లారిపోయింది ఇక కర్మలన్నీ అదైపోయినాయి. ఇక కాగానే ఇక అది కమండలం ఉంటుంది కదా తీర్థం పోసేది, అది తీర్థం పోసి తాగు అని చెప్పేసిండు. అట్లా అయిపోగానే లోపలికి దర్శనం అది వెళ్ళి మొత్తం మెడిటేషన్ అయిపోయిన తర్వాత దర్శనంకి వెళ్ళినాం. వెళ్ళగానే మేడం తోటి సుజాత మేడం తోటి వెళ్ళినాం, అక్కడ కూడా తీర్థం తీసుకున్నా. అక్కడ కూడా మీరు పేరు అర్చన చేయించారు, పేరుతో అర్చన చేయించారు మేడం. అట్లా జరిగిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత తెల్లవారిన కూడా మొత్తం కళ్ళు మండు, మొత్తం బాడీ అంతా మంటలే. ఇంకా నాకు అరుణ గంగారెడ్డి సార్ వచ్చి అట్లా అవుతున్నా సార్ అంటే పుండైంది మండదా, కాలింది కదా పుండైంది మండుతుంది కదా అని సార్ చెప్పిండు. అట్లా ధ్యానం బాగుంది నాకైతే, మంచి అనిపిస్తుంది, అందరు చేయాలి, అందరికి బాగా అనిపిస్తుంది, అందరికీ కరెక్టే అనిపిస్తుంది, అన్ని పౌలన్నీ కూడా అనుకున్నాయి అనుకున్నట్టుగా అవుతాయి. మన సార్కి కూడా రణవీర్ సార్కి కూడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, మీ అందరికి కూడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ. 15 నుంచి రాధిక మేడం కెమెరా ఎలా వాడుతుంది అవుతుంది. నాకు ముందు కాళ్ళప్పుడు చాలా ఉండేది, ధ్యానం తప్పకుండా ఒక వారంలోనే పోగొట్టుకున్నాను నేను, ఫుల్ కాళ్ళప్పుడు ఉండేవి నాకు.